తస్మై శ్రీ గురవే నమః. భిన్నత్వంలో ఏకత్వం, మనలో నానాత్వం ఎంతున్నా నానాత్వంలో ఒక నిగూఢమైనటువంటి ఏకత్వం కూడా ఉన్నది. ఏకత్వం ఉన్నప్పుడే నానాత్వము ఒకదానికొకటి విరోధం కాదు, ఒకదాన్నొకటి నాశనం చెయ్యదు. మన చేతులు కళ్ళు ఒక చెయ్యి ఇంకో చెయ్యిని నాశనం చెయ్యదు, ఒక కాలం ఇంకో కాలం చెయ్యదు, చెట్టులోని ఒక కొమ్మ ఇంకో కొమ్మను విరోధం ఏం చెయ్యదు. ఎందుకంటే రెండు కొమ్మలు మూలంలో ఒక చెట్టే. అట్లా ఇది గ్రహించినప్పుడు ఏ భిన్నత్వానికి శోభ అబ్బుతుందే కానీ అది నాశనం చెయ్యదు. మనలో భాషా వైవిధ్యం ఉంది. భాషా వైవిధ్యం ఉన్న భాషలో కూడా చాలా పోలికలు ఉన్నాయి. భాషల్లో చూస్తే ఒక వ్యాకరణము, ఒక భాషా క్రమము, అంటే వ్యాకరణ కొన్ని నియమాలు అన్నీ ఒక మూలంలో ఒకటిగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక సంస్కృతిలోనూ అట్లాగే ఉన్నాయి. ఆచారాలు పై పైన తేడా ఉన్నా మూలంలో మళ్ళీ ఒకటిగానే ఉన్నాయి. ఇక మతం కూడా తీసుకుంటే అట్లాగే. ఆధ్యాత్మిక స్వేచ్ఛ సాధన మనకివ్వబడింది, మనలో ఉంది అది. కనుక మతము వివిధ రీతులుగా ఒక్కొక్క మహాత్ముడు ఆవిర్భవించి ఒక్కొక్క రీతిగా దాన్ని అన్వయిస్తూ, ఆయా దేశకాలాలకు అన్వయిస్తూ చెప్పినా మనం దాన్ని పూర్ణ దృష్టితో సమన్వయం చేసే దృష్టి మనకున్నది. అందుకే మన వాళ్ళు దాన్ని దేన్ని విరోధించలేదు. ఒక్కొక్క భావం ఒక్కొక్క రూపం, పై పైన తేడా ఉండొచ్చు. ఇప్పుడు వేమన ఉన్నాడు, కబీర్ దాస్ ఉన్నాడు, వాళ్ళు కొన్ని సాంప్రదాయిక ఆచారాలను కొన్ని విమర్శించారు. విమర్శ కూడా ఒక్కొక్క చోట మరీ కటువుగా అయింది. అయితే వాళ్ళని మనం ఎవరూ వెలివేయలేదు, మనం బయటి వాళ్ళు అనలేదు. మిగతా మహనీయులతో, సాంప్రదాయిక మహనీయులు పూజ్యులతో సమానంగానే వీళ్ళు పూజ్యులు మనకని మనం కలుపుకునే చూసాం మనం. ఎందుకంటే మనము ఆ విమర్శకు కూడా ఒక స్థానం ఉన్నది. విమర్శను కూడా ఏ రీతిగా ఏ సందర్భంలో తీసుకోవాలి అని మనం అర్థం చేసుకున్నాం. కొన్ని వికృతులు అనవసరంగా జారిపోవటాలు, వీటన్నిటిని ఎవరైనా విమర్శిస్తారు. అయితే మనలో ఈ యొక్క విమర్శకు మళ్ళీ స్థానం ఉన్నది. విమర్శ ఎంతవరకైతే ఆరోగ్యకరమైన విమర్శ, చిత్తశుద్ధితో చేసే విమర్శ ఉంటుందో ఆ విమర్శ కూడా మన సంస్కృతిలో భాగమే. అందుకే మన వాళ్ళు నాస్తికులం కూడా, నాస్తిక చార్వాక సిద్ధాంతం కూడా మనలో సిద్ధాంతంగానే కలుపుకున్నాం. అంటే అది జీవితం యొక్క ఒక కోణాన్ని చెప్తుంది. అయితే ఎవరన్నా కొంచెం వికృతి బుద్ధితో అనవసరంగా ఒకదాన్ని అతిగా విజృంభించి విమర్శిస్తే మనము దానికి అతనికి విమర్శించే స్వేచ్ఛ ఉంది అని స్వేచ్ఛ ఇచ్చి ఆ విమర్శల్లో ఎంతవరకు సరి అయింది అనేది పరిశీలించుకునే, విమర్శ చేసుకునే మళ్ళీ ఇతరులకు విమర్శ ఉంది, అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉంది. అందుకని ఆ విమర్శలోని గుణదోషాలు విచక్షణ చేయటం, అందులో ఎంత గుణపాలు ఉందో అంత తీసుకొని ఎక్కడ కొంచెం మితిమీరాడో అది మాత్రం ఆయన వ్యక్తిగత వీక్నెస్లే, బలహీనతలేని వదిలేయటం, ఇగో ఇలా వెళ్ళటం అనేది ఎంత ఉదార బుద్ధి వచ్చుడు. దీనివల్ల ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో మంచిని తీసుకొని మిగిలింది వదిలేయటం. ఇప్పుడు చార్వాకం ఉంది, మీమాంస ఉంది. మీమాంసకులు పరలోకాన్నే చెప్తారు, అన్నిటినీ పరలోకం, ప్రతిదానికి పరలోకమే మాట్లాడతారు, పుణ్యము పరలోకం. చార్వాకులు నాస్తికులేమో ప్రతిదాన్ని ఇహలోక ప్రయత్నం, మనిషి పురుష ప్రయత్నం దీన్నే మాట్లాడతారు, దీని గురించే చెప్తారు. అయితే ఈ రెండిట్లో మీమాంసకులేమో వీళ్ళని నిందిస్తారు, వీళ్ళేమో ఆ పరలోకవాదులైన మీమాంసకులను నిందిస్తారు. కానీ నిష్పక్షపాతంగా గమనించి చూస్తే ఇద్దరిలో కొంత అతిశయం ఉంది అనిపిస్తుంది. ఏమిటంటే ఎక్కడైతే మనము స్వప్రయత్నంతో చేయాల్సింది ఉన్నదో అక్కడ వదిలిపెట్టి ప్రతిదాన్ని పుణ్యంతోనే అయిపోతుంది అంటే, అన్నం తినటం, నీళ్లు తాగటం, స్నానం చేయటం కూడా దైవబలమే చేస్తుంది అంటే ఏమి, ఇది మరీ సోమరితనం అవుతుంది. ఇక వీళ్ళు ఇంకా పరలోకము పుణ్యం పాపం ఏమీ లేదంటూ అంతా స్వప్రయత్నమే అని వీళ్ళు పోవటం కూడా అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలు మీ లౌకిక ప్రయత్నానికి, లౌకిక మీ వివేకానికి, లౌకిక జ్ఞానానికి అందనంత కొన్ని సందర్భాలు వస్తాయి. మంచివాడు ఉంటాడు, అనుకోని ఇబ్బందులు వచ్చేస్తాయి, దానికి మీ లౌకిక ప్రయత్నం ఏమీ కారణం చెప్పలేదు, సరిపోదు. ఈ మనుష్య జన్మ, ఈ జన్మకు మించిన పూర్వజన్మం నుంచి ఒక సంబంధం ఉన్నది, ఒక పూర్వపు కర్మల ఫలితంగా ఇది వచ్చింది అని చెప్పుకుంటే తప్ప కొన్ని పరిస్థితులకు కారణాలు చెప్పలేం. పుట్టుగుడ్డి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎందుకు పుట్టుగుడ్డి పుట్టాడు?
ఒకడికి కళ్ళున్నాయి, ఇంకొక వ్యక్తి గుడ్డిగా ఉన్నాడు. దీనికి ఏం కారణం చెప్తాం? అందుకని ఇక్కడ ఈ నాస్తికులు, ఇప్పుడు నాస్తికులు అంటే పూర్తిగా ఈ కర్మ, కర్మఫలము, అదృష్ట ఫలము, పుణ్యపాపము ఇవేవి ఒప్పకపోతే జీవితంలోని కొన్నిటిని, కొన్ని చిక్కుముడులను చెప్పుకోలేకపోతాం. కారణం ఎందుకు అర్థం చేసుకోలేము. జీవితంలోని కొన్ని సమస్యలను అర్థం చేసుకోక మనిషిలో కోపము, కసి, ద్వేషం ఎక్కువ కావచ్చు. కనుక కొన్ని మనం చేస్తాం, కొన్ని ఇంకా నిగూఢమైన దృష్టితో చూడాల్సి ఉంటుంది. అందుకని కొన్ని చోట్ల మీమాంసకుల పక్షం, కొన్ని ఒక స్థాయిలో ఇది రెండు అవసరమే. వ్యావహారిక పురుష ప్రయత్నానికి ఈ ఇహలోక ప్రయత్నం, ఇహలోక ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు చాలు. ఈ విధంగా రెండింటిని సమన్వయం చేసి దేని స్థానం దేనికున్నదో ఇలా చూసేటటువంటి ఒక విశాల దృక్పథం మనకు ఉండటం వల్లనే అన్ని దర్శనాలను సమన్వయం చేయగలుగుతున్నాం. పూజా పద్ధతులు, ఆరాధనలు కూడా సమన్వయం చేయగలుగుతున్నాం. మతాల్లో ఇంత వైవిధ్యం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పోట్లాడకుండా, అంటే కొందరు వ్యక్తులుగా పోట్లాడవచ్చు, అది చిన్నపిల్లలు కూడా పోట్లాడతారు రండి, అట్లాగే వీళ్ళు కొంచెం అవివేకులు, అపరిపక్వ మనస్సున్న వాళ్ళు, సాధకుల్లో పైమెట్టుకు సాధనలో ఎదగని వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాల్లో పోట్లాడవచ్చు. నా విష్ణువే శ్రేష్ఠుడు, నా శివుడే శ్రేష్ఠుడు అని కొంత అనొచ్చు. కానీ ఆ విష్ణువుల్లో, శైవుల్లో కూడా నిగూఢమైన భక్తికి, ఆధ్యాత్మిక లోతుకు వెళ్ళిన వాళ్ళు అందులోనూ అదే చూశారు. విష్ణు భక్తులు శివుల్లోనూ విష్ణువునే చూశారు, శివభక్తులు విష్ణువులోనూ శివుణ్ణే చూశారు, అక్కడ అందరూ ఒకటే అన్నారు. ఇట్లా మనలో, మతంలో కూడా, ఉపాసన పద్ధతుల్లో కూడా పై పై స్థాయిలో కొంచెం భేదం అనిపిస్తున్నా, నిగూఢ భక్తులు మాత్రం నేరుగా ఒకడిని రెచ్చగొట్టి ఒక మతం తప్పని, వాళ్ళని ద్వేషించమని, ఇతర మతాల వాళ్ళని కొట్టు, వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయి, అయితే నీ దేవుడు మెచ్చుతాడు అని ఎవరూ చెప్పలేదు. విష్ణువు నేరుగా ఎవరు శివుణ్ణి ద్వేషిస్తారో వాడు నిజమైన నా భక్తుడు అని ఎక్కడా చెప్పలేదు. శివుడు కూడా విష్ణువుని ఎవరైతే ద్వేషిస్తారో, విష్ణు భక్తులను హింసిస్తారో వాడు నా భక్తుడవుతాడు, వాడికి నేను ప్రత్యేకమైన నా లోకప్రాప్తి ఇస్తాను అని ఎక్కడా శాస్త్రంలో లేదు. ఎక్కడన్నా కొంత కనిపించింది, ఏకాగ్రత కోసం ఇతర దేవతలను మీద దృష్టి పోనివ్వకుండా ఈ ఒక్క దేవత మీద పెట్టుకో. నీ మనస్సు యొక్క ఏకాగ్రత కోసం చెప్పిందే కానీ ఆ దేవుడు దేవుడు కాదు అని కాదు. ఇదే భగవంతుడి యొక్క విభిన్న ముఖాలు, విభిన్న పాత్రలు. విభిన్న ముఖాలు, ఒక వ్యక్తి నిలబడతాడు, కూర్చుంటాడు, వంగుతాడు, పడుకుంటాడు. ఈ నాలుగు భంగిమలలో ఉన్న వ్యక్తి ఒక్కడేనా కాదా? ఒకే వ్యక్తి నాలుగు భంగిమల్లో ఉంటాడు. ఒక వ్యక్తిని కూర్చున్న, ఒక వ్యక్తిని నిల్చున్నప్పుడు చూశాడు, మళ్ళీ మళ్ళోసారి చూస్తే ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఇతను ఎవరో తెలుసా అని ఇంకొక వ్యక్తి అడిగాడు. ఏమో తెలియదండి అన్నాడు. నువ్వు చూసావు కదా అంటే, నేను చూడలేదండి అంటాడు. అంటే ఒకసారి నిలుచున్నప్పుడు చూసిన వ్యక్తిని కూర్చునేసరికి ఇంకొక వ్యక్తి అని అనుకుంటాడా? నేను గుర్తుపట్టలేనండి, ఇతను ఎవరో తెలియదు అంటాడా? అట్లా అన్నాడు. అదే వ్యక్తి కూర్చుంటే అతనే. అట్లా కూర్చున్నది, నిలుచున్నది, వంగినది, పడుకున్నది అనే వివిధ భంగిమలలో ఒకే వ్యక్తి ఉన్నట్టుగా శివ, విష్ణువాది, వినాయకుడు మొదలగు, దేవి మొదలగు రూపాల్లో ఉన్నటువంటి అదే పరమాత్మ వివిధ భంగిమల్లో ఉన్నాడు. అందుకని మన వాళ్ళు దీన్ని ఈ రూపంలోనూ ఏ తత్వాన్ని చూస్తున్నావో అదే రూపం ఇంకో తత్వంలో చూస్తున్నావు, అదే తత్వాన్ని ఇంకో రూపంలో చూస్తున్నావు. అంటే అన్నీ దేవుళ్లకు, అంటే రామకృష్ణ శివ వినాయక దేవి వీళ్ళ అన్నీ దేవుళ్లకు కూడా సృష్టిస్థితిలయకర్త, భక్తులను అనుగ్రహించటం, సచ్చిదానంద స్వరూపం, ఈ గుణాలు మాత్రం అందరికీ ఒకటే. ఒకటేంటిది, ఆ ఒక్కదానికే ఇవన్నీ చెప్తున్నాం. ఇది ఉండటం వల్లనే ఏకత్వం ఉన్నది. మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అనేది మనకెక్కడా చెప్పలేదు. ఇక మతంల విషయంలోకి వస్తే మూడు అంశాలు కనిపిస్తాయి. ఒకటేమిటంటే ధర్మం, మూడవది ఉపాసన, నాలుగవది ఆధ్యాత్మికత. ధర్మం అనేది అందరికీ అవసరం. ధర్మం అనేది కొంత వ్యక్తి, చూడండి, కొన్ని సామాన్య ధర్మాలు ఉంటాయి, కొన్ని ఆయా ఉద్యోగాన్ని బట్టి, వృత్తిని బట్టి కొన్ని ధర్మాలు ఉంటాయి. సామాన్య ధర్మాల్లో సత్యము, అహింస, పరోపకారం ఇవన్నీ అందరికీ సమానమే. అది మన శ్లోకం చెప్తుంది చూడండి, ఆత్మన ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఇతరులు ఏం చేస్తే నాకు నచ్చుతుందో, ఇతరులు ఏం చేస్తే నాకు నచ్చదో అదే నా కర్తవ్యం అవుతుంది. ఇతరులు ఎలా నడుచుకుంటే నాకు ఇష్టమో నేను ఇతరుల పట్ల అట్లాగే నడుచుకోవాలి, ఇది నా ధర్మం. ఇతరులు నన్ను అవమానిస్తే, ఇబ్బంది పడితే, అన్యాయం చేస్తే నాకు ఇష్టం ఉండదు. అదే, అందుకోసం నేను కూడా ఇతరులను అన్యాయం, మోసం చేయకూడదు. ఇతరులు నన్ను స్నేహంగా, ప్రేమగా చూస్తే నాకు ఇష్టం, అంటే నేను కూడా ఇతరులతో స్నేహంగా, ప్రేమగా ఉండాలి అని. ఇట్లా ఇటువంటి భావాలు, ఇది ఒక ధర్మానికి ఒక కామన్ సెన్స్ అనే ఆధారం ఉన్నది. ఇది అందరి మనస్సుల్లో ఉండే ఒక ఆధారం, దీన్ని శాస్త్రం చెప్తుంది.
కనుక ధర్మం అనేది అందరికీ సమానం. ఎక్కడ, ఏ దేశంలో, ఏ భాషలో, ఎక్కడ ఉన్నా ఇది మనిషిలో ఉండే హృదయాన్ని బట్టి ఏర్పడినటువంటి ఈ ధర్మ నియమం కనుక ఎక్కడికి పోయినా ఒకటేగా. ఏ దేశంలో, ఏ సమాజంలో ఉన్నా ఇట్లాగే ఉంటాం. ఒక వ్యక్తి నన్ను అకారణంగా హింసిస్తే నాకు ఇష్టమా? అబద్ధం చెప్తే నాకు ఇష్టమా? లేదు. అలాగే నేను అబద్ధం చెప్పకూడదు, నేను ఇంకొకరిని హింసించకూడదు. ఇది ఈ విధంగా ధర్మం. ఇక కొన్ని కర్తవ్యాల్లో చూస్తే ఒక్కొక్క వ్యక్తి కర్తవ్యం వేరు. ఆయా ఉద్యోగాన్ని బట్టి కుటుంబంలోనే తీసుకోండి, అమ్మ ఒక పని చేస్తుంది, నాన్న ఇంకొక పని చేస్తాడు. అంటే వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు వేరైనా కర్తవ్యతాభావం ఒకటే. చూడండి, కర్తవ్యం అంటే చేస్తున్న పనులు వేరైనా ఇది నేను దీక్షగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చెయ్యాలి అనే భావం మాత్రం ఒకటే. అట్లా కర్తవ్యతాభావం ఒకటి. అందుకని వివిధ వృత్తులు, వివిధ పనులు, వివిధ ఉద్యోగాలు, వివిధ స్థానాల్లో ఉండేవాళ్ళు తమ తమ పనులను నిర్వహించాలి. ఈ విధంగా ధర్మం మాత్రం అందరికీ ఒకటే. అందుకోసం ధర్మం గురించి ఇంత వివాదం అక్కర్లేదు. అందుకే మన దగ్గర ధర్మంలో వివాదం లేదు. ఇక ఆధ్యాత్మికత అంటే మనిషి యొక్క నిగూఢ తత్వం ఏమిటి? ఈ దేహం కంటే మించి, ఇంద్రియాలకు మించి, మనస్సుకు మించి ఒక నిగూఢమైన స్వరూపం ఉన్నది. ఆ స్వరూపంలో అందరూ ఒకటే. ఎందుకంటే పై పైకి మనిషిలో దేహంలో ఆకారాలు వేరైనా ఆకలి దప్పులు ఒకటే, సుఖ దుఃఖాలు ఒకటే, మానవమానాలు ఒకటే, జన్మ మరణాలు ఒకటే, జీవభావంలోనే ఒకటి కనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఏదో ఆకలి వేస్తే ఆయనకు కష్టం, ఇంకొకటికి ఆకలి వేసినా అంతే కష్టం. ఒకటికి అనుకున్న జరిగితే సంతోషం, ఇంకొకటికి సంతోషం. కనుక ఈ సుఖ దుఃఖాలు, మానవమానాలు ఇవి అందరికీ సమానం. ఇవి ఎట్లా సమానంగా ఉన్నాయో, వీటన్నిటికంటే నిగూఢమైనటువంటి ఆత్మతత్వం కూడా అందరికీ ఒకటే. కనుక ఆధ్యాత్మికతలో నాది నీది అంటూ తేడా లేదు. ఆధ్యాత్మికత ఒకటే అయింది, ధర్మం ఒకటే అయింది. కనుక ఇక్కడ మన వాళ్ళు వివాదం చెయ్యలేదు. ఉపాసనా తత్వం వచ్చింది. ఇక్కడ మాత్రం వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న సంస్కారాలకు అనుగుణంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఎక్కువ ఇష్టం. కొందరికి రాముడు, కొందరికి శివుడు, కొందరికి ఈ విధంగా ఆయా రూపాల మీద కొందరికి నామ సాధన ఇష్టం, కొందరికి రూప సాధన ఇష్టం, కొందరికి ఏ రూపమొద్దు బట్టి నామమే భగవంతుడు అనే భావన, ఇట్లా వివిధ రూపాల్లో ఆరాధించటం ఉంది. ఇక్కడ వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యంలో మనము దీని నిగూఢంగా లోపల లోతుగా ఉన్నటువంటి ఉపాసన భావన ఒక్కటి. మన వాళ్ళు ఉపాసన ఆకారం కంటే ఉపాసన భావం ఒకటి అని చూశారు. ఉపాసన అనేది ఒక ఆరాధన, ఆరాధన భావం ఒకటేగా, మరి ఎందుకు తేడా? ఎందుకు వివాదం చేయటం? అందుకోసం ఒక వ్యక్తి శివుణ్ణి పూజిస్తూ ఉంటే, ఒక రకంగా పూజిస్తుంటే, ఇంకో వ్యక్తుడు నేను విష్ణు భక్తుడిని అనుకోండి, అప్పుడు నేను రకంగా పూజిస్తే ఆయన నన్ను పిలుస్తాడు ఇంటికి, మా ఇలా పూజ జరుగుతుందండి మీరు రండి అంటాడు. అప్పుడు నేనేం చేస్తాను? ఆయన శివభక్తిలో నేను నా భక్తిని, విష్ణు భక్తిని అక్కడ నేను చూసుకుంటాను. ఆయన భక్తిభావంలో నా భక్తిభావాన్నే చూసుకుంటాను. కనుక నేను దాన్ని విరోధం చేయనక్కర్లేదు. ఆయన శివుడి ప్రసాదము అంటే శివుడు కూడా నా విష్ణు భక్తిని పోషిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడనే చూస్తాం, కానీ వేరుగా చూడం. అందుకని ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం అని భగవద్గీత 4వ అధ్యాయంలో అంటుంది. ఏ భక్తులు నన్ను ఏ రూపంలో, ఏ రీతిగా ఆరాధిస్తారో నేను వాళ్ళను ఆ రూపంలోనే, ఆ రీతిగానే నేను అనుగ్రహిస్తాను. ఏ ప్యన్యదేవతా భక్తా భజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం అన్నాడు. ఎవరు ఏ ఏ రూపంలో, వేరే రూపంలో భగవంతుడిని ఆరాధిస్తే అది నన్ను ఆరాధించినట్లే, వాళ్ళు చేసిన ఆరాధన నేను నాకే చేరుతుంది, నేనే స్వీకరిస్తాను. మళ్ళీ నేను ప్రసాదము అనుగ్రహమిస్తే ఆయా రూపకంగా ఇచ్చేది నేనే, కాకపోతే నేనే అంతటా సర్వవ్యాపకుణ్ణి అనేది పాపం వాళ్ళకు తెలియకపోవచ్చు, వాళ్ళకు తెలియకపోవచ్చు, ఉన్న సత్యం మాత్రం ఇదే అని కృష్ణుడు ఇలా అంటాడు. అంటే నేను స్వీకరించటంలో మాత్రం నువ్వు ఏ రూపంలో ఆరాధించినా నేనే స్వీకరించేది నేనే. ఇంత అందుకని ఉపాసన లోపల కూడా మనకు ఈ నిగూఢమైన భావం, ఉపాసన భావం ఒకటి, ఆరాధన భావం ఒకటి. ఈ ఆరాధనకు ఒక బాహ్య ప్రకటన, ఒక రూపం ఇచ్చుకున్నాం. అందుకని మన వాళ్ళు విరోధం చేయలేదు. ఇట్లు ఆధ్యాత్మికతలో కూడా ఈ విధంగా ఏకత్వాన్ని చూశారు. ఎందుకంటే ఏకత్వం అనేది ఎవరు బలవంతంగా రుద్దింది కాదు, మన యొక్క లేక ఒక రాజకీయ నాయకులో, ఒక సామాజిక నాయకుడో అయ్యో మనం పోట్లాడకూడదు, మనం అందరం ఒకటి ఒకటి అని ఇట్లా కృత్రిమ ఏకత్వం తెచ్చింది కాదు. ఇది తత్వంలో ఉండేటువంటి ఆ తత్వాన్ని నిగూఢంగా అర్థం చేసుకోవటం వల్ల సహజంగా ఏర్పడినటువంటి ఏకత్వం, సహజ ఫలం. ఆ నిగూఢ తత్వము యొక్క సహజ ఫలమే ఏకత్వం.
కనుక ఏదో కృత్రిమంగా అనుకోకుండా అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. వివిధ భావాలను సహించటం, వివిధ మతాలను వివిధ భావాలను సహించటం అనేది గుడ్డిగా తెలియకుండా వచ్చింది కాదు, ఇది ఒక నిగూఢమైన అవగాహనతో ఏర్పడింది. అందుకని ఈ అవగాహన, ఏ మహాత్ముడు వచ్చినా ఆయా దేశకాలంలో ఒక అవతార పురుషుడు, ఒక మహాత్ముడు వచ్చి ఆ కాలంలో ఆ సమాజంలో కొన్ని వికృతులు, కొన్ని తప్పులు, కొన్ని దిగజారిన పద్ధతులుంటే దాన్ని ఎక్కువగా విమర్శిస్తాడు, ఎక్కువగా విమర్శించి వాళ్ళని ఆ తప్పుడు పనుల నుంచి మాన్పిస్తాడు. ఇంకొక యుగంలో, ఇంకో కాలంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తామంటే ఆయన ఎంత అంశము దాన్ని విమర్శించాడో దాన్ని తీసుకొని మిగిలిన దాన్ని కొనసాగిస్తాం. అందుకోసం ఇప్పుడు చూడండి, బుద్ధుడు విగ్రహారాధన ఏది చెప్పలేదు, కానీ ఒక యోగ సాధన బోధించాడు. తర్వాత వాళ్ళు బుద్ధుడు విగ్రహాలు పెట్టి చేశారు. కొంతమంది అంటారు ఇదేమిటి బుద్ధుడికే విరోధంగా వెళ్ళిపోయారు అని. కానీ బౌద్ధ అనుయాయులను అడగండి, లేక బౌద్ధ మతాన్ని సూక్ష్మంగా లోతుగా అధ్యయనం చేసి సాధనలను చేస్తున్న వాళ్ళని అడగండి, మనం కూడా కొంచెం సాధన చేసిన వాళ్ళు, మీరు ఏ సాధన చేసినా ఏ ఇష్టదేవతను ధ్యానము, భజన, కీర్తన, అంతర్ముఖ భావంతో చూడండి, అందులో విరోధమే లేదు. ఎందుకంటే బుద్ధుడు విగ్రహాన్ని వద్దన్నప్పుడు మన వాళ్ళు, మన హిందూ మతం, ఈ భారతీయ సంస్కృతి ఇలా చెప్తుంది ఏమిటంటే, వాళ్ళు విమర్శించింది ఏ అర్థంలో విమర్శించారు గమనించండి. నువ్వు బాహ్య ఆకారానికి కట్టుబడితే వద్దన్నారు, నువ్వు బాహ్య ఆకారానికి వినియోగించుకొని నువ్వు లోతుగా పోతుంటే ఎవరికెందుకు ఆక్షేపం ఉండాలి? బుద్ధుడికి మాత్రం ఆక్షేపమా? ఒకడు అదే విగ్రహాన్ని ఉపయోగించి ఆ విగ్రహము ద్వారా ఒక నిగూఢ తత్వాన్ని నేను తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటే ఆయనకు అభ్యంతరం ఎందుకు? నువ్వు నిగూఢ తత్వానికి రావలసిందే నాకు కావలసింది, నువ్వు అలా వాడుకుంటే సరే అంటారు. అందుకోసం ఆయన నోటితో అన్నాడో అనలేదో ఇప్పుడు ఆ రికార్డులు అన్నీ మనకు స్పష్టంగా దొరకవు. కొన్ని ఉపదేశాలు ఉన్నాయి, ఆయన నోటితో అనకున్నా ఇప్పుడు వాడితే, ఆ తత్వాన్నే తెలుసుకోవటానికి వాడితే తప్పేముంది? ఈ రకమైన నిగూఢ అవగాహన వల్ల మన వాళ్ళందరినీ సమన్వయం చేయగలిగారు. అందుకే వేమన ఇంత విమర్శించిన కొన్ని ఆచారాలు, పద్ధతుల్ని, వేమనల్ని మనం ఒక మహాత్ముడిగా, పూజ్యుడిగా, మిగతా సన్యాసులు, యోగులు, జ్ఞానులు ఎంతటి వాళ్ళు, ఆయన అంతటి జ్ఞానే అంటూ సాంప్రదాయకులు కూడా గౌరవంగా పూజ్యభావంతోనే ఆయన్ని చూస్తారు, ఆయనకు నమస్కరిస్తారు, ఆయన చెప్పినవి మనం వింటాం, ఆచరిస్తుంటాం. అందుకని ఒక విమర్శిస్తే ఆయా సందర్భంలో ఏ ఆ విమర్శ యొక్క తాత్పర్యం ఏమిటి, దేన్ని అన్నారు అనేది చూస్తాం, దాని ఆచరణ యోగ్యతను చూస్తాం. ఒక విగ్రహమును వద్దంటే ఒకడు తప్పుగా చేస్తున్నప్పుడు అది వద్దన్నాం, సరిగ్గా వినియోగిస్తే ఎందుకు తప్పనాలి? ఈ యుక్తి చూడండి, ఇది సార్వత్రిక యుక్తి, ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. ఈ వాస్తవాలనే పట్టుకొని ఉండటం వల్ల ఒక ఏకవ్యక్తి మీద ఆధారపడలేదు మనం. ఒక వ్యక్తి, ఒక పుస్తకం అనేది మనకు లేదు. ఒక ప్రవక్త, ఒక వ్యక్తి అంటే వివేకానంద స్వామీజీ కూడా అంటాడు ఈ మాట, ఒక్క వ్యక్తి ఒక్క పుస్తకము అన్ని దేశాలకు, అన్ని కాలాలకు, అందరి వ్యక్తులకు వర్తించేటటువంటిది బోధించగలదా? ఏ వ్యక్తి అయినా తాను పుట్టిన కాలానికి, దేశానికి అనుగుణంగా కొన్ని చెప్తాడు. కొన్ని పదాలకు ఒక కాలంలో ఉండే అర్థం ఇంకో కాలం మారితే పదం మారుతుంది, పదానికి కొంత అర్థం యొక్క ఛాయ మారుతుంది, కొన్ని భావాలు మారుతాయి. కనుక ఒక్కతను ఒక కాలంలో చెప్పింది కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, శతాబ్దాలు దాటిపోతే అవి కొంచెం తప్పు అవగాహనకు గురి అవుతుంది. ఒకటి, కాలదేశాలు మారటం వల్ల, లోకుల ఆలోచన భావాలు మారటం వల్ల ఆ పదాలే అర్థం కానంత క్లిష్టమైపోతాయి. రెండో కారణం ఏమిటంటే లోకుల మనస్సుల్లో కూడా కొన్ని బలహీనతలు చోటు చేసుకోవటం వల్ల కొన్ని అపార్థాలు చేసుకుంటారు. ఆ మహాత్ముడి పేరటనే కొన్ని అపార్థాలు అవుతాయి. అయితే మనము ఆ మహాత్ముడిని చులకన చేయకుండా, ఆయన బోధనలను చునకన చేయకుండా ఇంకొక మహాత్ముడు ఆవిర్భవించి వాటిని మరో రకంగా తీసి చెప్తాడు. అయితే పై పై మాటల్లో వీళ్లలో విరోధంలా అనిపిస్తూ ఉన్నా మనం వాటిని నిగూఢ తత్వస్థాయిలో సమన్వయం చేస్తున్నాం. అందుకే ఆయన చెప్పిన మాటల్ని మనం కొన్ని పక్కకు పెట్టి ఇంకో రకంగా చెప్పినా కూడా ఆ మహాత్ముడే బోధిస్తున్న మాటలను, ఆయన బోధనలే మనం ఈ రకంగా చెప్తున్నాము అంటాడు. ఏ మహాత్ముడు, ఏ జ్ఞాని అయినా మన పూర్వజులు బోధించిందే బోధిస్తున్నాను కానీ ఇంతవరకు ఎవరికి తెలియదు నేను మొదటిసారిగా నేను చెప్తున్నానని ఎవరు అన్నారు చూడండి మన మహాత్ములన్నిటిలో. జ్ఞానులు, యోగులు, సిద్ధులు, బాబాలు, తత్వజ్ఞానులు, సన్యాసులు, ఏ పేరైనా పెట్టండి, అందరు మహాత్ములు, ఎవరు కూడా ఎవ్వరికి తెలియంది మొదటిసారిగా సృష్టిలో నేను ఇప్పుడు చెప్తున్నాను, నన్నొక్కడనే పట్టుకోండి, నన్ను ఆచరిస్తేనే మీకు మోక్షం, నన్ను నా అనుయాయులు అయితేనే మీరు ఇంకా ఏ దేవుణ్ణి, ఏ మహాత్ముణ్ణి, ఏ గురువుని ఆచరించినా మీరు నరకంకి పోతారని మన వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు ఎక్కడ ఉన్నా చిత్తశుద్ధితో ఉండు.
ఆ సాధన నీ హృదయంలో నిజంగా పరివర్తన తీసుకురావాలి. నిజంగా వైరాగ్యము, నిజమైన హృదయపూర్వక భక్తి, నిరహంకారత, సద్గుణాలను తీసుకొచ్చినంతసేపు, సద్గుణాలను నీలో మేల్కొల్పినంతసేపు, నిజమైన భక్తిభావాన్ని, జ్ఞానాన్ని, వైరాగ్యం ఇచ్చినంతసేపు ఏ సాధన అయినా సాధననే. ఫలాన్ని బట్టి చూడు. ఈ ఫలాన్ని నీకు ఇస్తున్నప్పుడు సాధన నేను ఎందుకు వ్యతిరేకించాలి? ఇంత ఉదారత మన మహాత్ములు కలిగి ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఆయా సందర్భంలో ఆయా సాధకుడికి చెప్పిన మిగతా మహాత్ములు వాటిని సమన్వయం చేస్తూ చెప్పారే కానీ వాళ్ళను కించపరచలేదు. ఏ గురువును కించపరచలేదు. ఎందుకంటే మనకు గురువు అంటే ఒక వ్యక్తి అవుతాడు, మళ్ళీ ఒక తత్వం కూడా అవుతాడు. ప్రధానమంత్రి అనేది వ్యక్తి అవుతాడు, ప్రధానమంత్రి అనేది పదవి అవుతుంది. ఒక వ్యక్తి ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయి ఇంకొకటి రావచ్చు, కానీ ప్రధానమంత్రి పదవి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఒక వ్యక్తి ఆ ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఎక్కువ యోగ్యత, ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండొచ్చు, పరిపాలన నైపుణ్యం. ఇంకో వ్యక్తికి ఒక అంశంలో కొంచెం తక్కువ ఉండొచ్చు, అయినా ప్రధానమంత్రి పదవి మాత్రం అందరికీ గౌరవనీయమే. ఒక వ్యక్తి చేసిన పాలసీలు ఒక వ్యక్తికి నచ్చకపోవచ్చు, ఒక ప్రధానమంత్రి చేసింది. వ్యక్తిగతంగా మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండి విమర్శించవచ్చు, కానీ ప్రధానమంత్రి స్థానమును మాత్రం ఎవరు అగౌరవపరచలేరు. దేశీయ భారతదేశస్తులందరికీ ఆ స్థానం మాత్రం గౌరవనీయమే. అట్లాగే గురుస్థానం గౌరవనీయం. ఆ ఒక వ్యక్తి ఆ గురుస్థానంలో ఉన్న వ్యక్తికి తన వ్యక్తిగతంగా ఏదో కొన్ని బలహీనతలు ఉంటే ఉండవచ్చు, ఉండాలి అనేం లేదు, అందరిలో ఉన్నాయని కాదు అక్కడ అర్థం. ఏవో ఒక చిన్న విషయంలో ఎక్కడో ఉండొచ్చు, ఉన్నా గురుస్థానం మాత్రం మనందరికీ పూజ్యమే. అందుకని మనము ఒక ప్రిన్సిపల్ చూస్తున్నాం, దాని వ్యక్తిని చూస్తున్నాం. ఇలా రెండు చూడటం వల్లనే మనకు విరోధం లేకుండా ఇంకొక వ్యక్తి దగ్గరికి పోతే ఆ వ్యక్తిగా నీకు గురువు కాదు, కానీ ఆ వ్యక్తి స్థానం మాత్రం నీకు గురువే. ఇంకో గురువుని చూసినా మనం సాష్టాంగపడి నమస్కారం చేస్తాం, ఇంకో గురువుని చూసినా చూస్తాం. అందుకని మన త్యాగరాజు ఇంక దీనికి చెప్పనక్కర్లే. ఎంత ప్రసిద్ధమైన పాట అందరికీ తెలుసు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. చూడండి, మన సంస్కృతి నుంచి జనించిన ఈ వాక్యము మళ్ళీ మన సంస్కృతికి ఒక ప్రతీక అయింది. సంస్కృతిని ప్రతిబింబిస్తున్న వాక్యము, ప్రతినిధి వాక్యం అయింది. అది సంస్కృతి నుంచి ఆవిర్భవించింది, మళ్ళీ సంస్కృతికి ప్రతినిధి వాక్యం అయింది. ఇట్లా మన శాస్త్రాల్లో, మన ఆచరణలో అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఒక ఆధ్యాత్మిక రంగంలో ఇలా ఏకత్వం ఎట్లా అనేది ముఖ్యంగా నేను ఇప్పుడు ఇది చెప్పాను. కనుక ఉపాసనల్లో పైపైన వైవిధ్యం కనిపిస్తున్న నిగూఢత ఏకత్వం వల్ల ఇంకా కొత్త కొత్త ఉపాసన పద్ధతులు భవిష్యత్తులో వచ్చినా కూడా మనకు విరోధం లేదు. అయ్యప్ప ఉపాసన కొన్నాళ్ల కింద అంతగా ప్రసిద్ధిగా లేదు, ఎక్కడో కొందరికే తెలుసు. ఇప్పుడు కొత్తగా ప్రసిద్ధి వచ్చింది. ఎవరైనా దీన్ని చులకనగా చూస్తున్నావా? అసలు రాముడు శివుడు దీనికి ఈ దేవతలకు వేరుగానే చూడటం లేదు, మనం అన్నీ కలుపుకొనే చూస్తున్నాం. అట్లా ఇంకా ఏవేవి వచ్చినా ఆ మూల స్వరూపం నుంచే పుడతాయి, మూలం కంటే వేరుగా ఉండదు. ఈ దృక్పథం వల్లనే మన మహాత్ముల్లోని సామాన్య ప్రజల్లో కూడా అట్లాగే ఉన్నాడు. ఎవరన్నా ఒక గురువు అని చెప్పుకొని ఈ ద్వేషం రగులిస్తే సామాన్య వ్యక్తే అంటాడు, ఈయన అయితే వ్యక్తి మహాత్ముడు కావచ్చు కానీ ఆయన ఉపదేశం నేను ఒప్పననేస్తాడు. ఒకడి మీద ద్వేషం రగులిస్తే అది ఆధ్యాత్మికం ఎట్లవుతుంది? అది గురువు ఎట్లవుతాడు? సామాన్యుడు విరోధిస్తాడు. అందుకని ఇది మన దాంట్లో అంత నిగూఢంగా ఉన్నది కనుకనే ఈ సమైక్యత ఉంటూ వచ్చింది. ఇట్లు మరొక విషయం తీసుకొని మనం తర్వాత భాగంలో చెప్పుదాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.